చరిత్ర వెనక్కు తిరుగుతుందని, ధరిత్రి బల్లపరుపుగా ఉందని, నరుడు మళ్ళీ వానరుడు అవుతాడని నమ్మని ఆశావాదులు మేము. అవును, మా ఆశయం ఎప్పటికీ అజేయమే. ఏంటి శ్రీశ్రీ మీద మీ అంత అంటే ప్రభావం? చలమేమో ఎవరు పట్టించుకోవడం లేదని పక్కన కూర్చున్నాడు. శ్రీశ్రీ ఏమో అట్లా ఊరుకోడు, పదండి ముందుకు పదండి దోశకు పోదాం పోదాం పై పైకి అని తీసిపోతాడు. మీ విశ్లేషణలో కానివ్వండి, మీ కాలమ్స్లో కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాల మీద మీరు చాలా అంటే పదునైనటువంటి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నేను రెండిళ్ళు రెండేళ్ళు అని రాశా గ్రమణంలో. ఈ రెండేళ్ళు అయిన తర్వాత రెండిళ్లలో ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వాలు ఏమన్నా గతం కోదండరాం తెలంగాణ చేసి కోదండరాం గారు ఏమన్నారంటే రాష్ట్రం విడిపోయాక రైతుల పరిస్థితి దిగజారింది మన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కూడా కొత్త పలుకు అనేటువంటి దాని. అవును అవును. ఈ ఎక్కువ ఈ కమ్యూనిస్టులు ఏంటంటే మారుతున్న కాలానుగుణంగా మారకుండా వీటిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధి వివాదంగా మారింది. ఏ ఎండగా గొడుగు పట్టడం, ప్రతిపక్షంలో ఉంటే ఒక కళ్ళద్దాలు, ప్రభుత్వంలో ఉంటే వేరే కళ్ళద్దాలు వాడడం, అదే అది కుదరదు. ప్రజలు ఎప్పుడూ ప్రజలే కదా. మీడియాలు పార్టీ పరంగా, వర్గ పరంగా, కులాల పరంగా విడిపోయినాయి. ఇప్పుడు తెలుగు మీడియా చాలా బాహాటంగా ఒకటి రెండు పత్రికలు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. అందులో సందేహమే, ఆ వార్తే కనపడదు. అంటే ఒక ఆవిడ ఏ రింగు పెట్టుకుందనే దాని గురించి మీరు చాలా ఎక్కువ, ఆ రాణి ప్రేమ పురాణం, ఈ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫియత్లు ఇవి కావో చరిత్ర సారమని శ్రీశ్రీ చెప్పినట్టుగా. బ్రిటన్లో డయానా చనిపోయినప్పుడు బ్రిటిష్ సంపాదక పేపర్ రాజ్యం అదంతా. తర్వాత వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారు, మేము తప్పు చేసాము ఇంక ముందు. ఒక్కసారన్నా కానీ మన తెలుగు మీడియా కానీ వీళ్ళు ఒక్కసారన్నా అలాంటివంటి ఆత్మవిమర్శ చేసుకున్నారు? ఇందులో అదే చంద్రబాబు నాయుడు గారు కమ్యూనిజం లేదు టూరిజం మిగిలింది అనేటువంటి ఒక పదాన్ని 2000 సంవత్సరంలో వాడటం అన్నది జరిగింది. అది వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడేమో కమ్యూనిజం కనపడదు, మళ్ళీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే నిజము. మళ్ళీ 2009లో కలిసి చైనాలో ఆర్థిక సంస్కరణకు మీరు ఓకే చెప్తారు, ఇండియాలో వచ్చేటప్పటికో లేదా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికో తెలంగాణకు వచ్చేటప్పుడు ఎందుకు మీరు విభేదిస్తారు? విక్రమ్ గారు, ఇప్పుడు అమరావతి ప్రపంచంలోని 5 నగరాల్లో ఒకటిగా ఉంటుంది, సరిపోతుంది చెప్తే దాని భ్రమానకు నేను నిజమని ఎలా అంటాను? ఇప్పుడు 31 జిల్లాల వల్ల అభివృద్ధి అంటున్నారు, అంటే 51 జిల్లాలు చేస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది. హోదా వల్ల లాభం లేదన్న మాట చాలా పొరపాటు. ఇది వచ్చిన తర్వాత నేను అధ్యయనం చేశాను. ప్రణాళికా సంఘం ప్రత్యేకించి ఒక బృందాన్ని నియమించి అది రే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడైనా చిరంజీవి సినిమాలు అప్పుడప్పుడు పాటు ఉంటుంది. ముఖ్యమంత్రులు కండువా కప్పితే అది రాజ్యాంగబద్ధం అయిపోయింది. ఇప్పుడు ఈ దేశంలో శ్రీశ్రీ తప్ప ఇంకెవరు తాగలేదా? ఇప్పుడు మన చుట్టూ ఉన్న మహాకవులు, జ్ఞానపీఠ అధిరోహకులు వీళ్ళు తాగరా? కమ్యూనిస్టులు ఓడిపోవడమే కదండి, 55 ఎన్నికల్లోనే శ్రీశ్రీకి మతిస్థిమిత్వం తప్పింది. ఎందుకంటే ఆయన మీద రాళ్ళు వేశారు. ఎంతమందికి పద్మవిభూషణలు, ఎంతమందికి పద్మభూషణలు వచ్చాయి? శ్రీశ్రీకి కనీసం శ్రీశ్రీ అనే 2 అక్షరాల పక్కలో వేరే స్త్రీ అక్కర్లేదు. మీరు అన్నీ నన్ను కమ్యూనిస్టుల గురించి అడుగుతున్నారు.